రైట్. ఇక ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఈ విశాఖలో కేఆర్ఎంబి ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకోవడం ఎంతవరకు సమంజసం అనేటువంటి ప్రశ్న ఇప్పుడు వస్తుంది. విశాఖలో ఎందుకు ఏర్పాటు చేయాలి, విశాఖలోకి అసలు ఎందుకు తరలించాలి అనేటువంటి చర్చ ఇక్కడ వస్తుంది. అంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి సంబంధించి ఆ ఎక్కడైతే ఆ నదీ పరివాహక ప్రాంతం ఉందో ఆ ప్రాంతాలకు దగ్గరలో సహజంగా ఏదైనా సరే బోర్డు ఉండడం అనేది సహజంగా మనం చూస్తూ ఉంటాం. అలాంటిది నదితో సంబంధం లేకుండా ఎక్కడో విశాఖలో పెట్టాల్సిన అవసరం ఏంటి అనేటువంటి చర్చ ఇటు గోదావరి దగ్గరనో లేదంటే ఇటు రాయలసీమలోనో పెట్టాలి తప్పితే మీరు అక్కడెక్కడో తీసుకెళ్ళి మీరు వైజాగ్లో పెట్టుకోవడం వల్ల యూజ్ ఏంటి, అసలు ఎందుకు అక్కడ పెడుతున్నారు అనేటువంటి ప్రశ్న ఇక్కడ ఉత్పన్నం అవుతుంది. రాజకీయ కారణాలతో ఇదంతా చేస్తున్నారా, ఒక అంటే ఒక నిర్లక్ష్యపూరితమైనటువంటి వ్యవహార శైలి కారణంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారా, లేదంటే అంతర్గతంగా ఏదైనా రాజకీయ కారణాల దృష్ట్యా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారా అనేటువంటి చర్చ లేకపోలేదు. ప్రభుత్వం మరి దీనికి సమాధానం చెప్పాలి. అనేక మంది నిపుణులు విశ్లేషకులు దీని మీద ఇలాంటి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఒక నెగిటివ్ రెస్పాన్స్ని మనం చూస్తున్నాం. రైట్, మా ఇన్పుట్ ఎడిటర్ అలాగే చీఫ్ ఎడిటర్ అజిత గారు మనతో జాయిన్ అవుతున్నారు ఈ అంశం పైన మనతో డిస్కస్ చేయడానికి. అజిత గారు, కేఆర్ఎంబి విశాఖలో ఎందుకు పెట్టాలి అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు ఎలాంటి విశ్లేషణలు మనం చూడొచ్చు, ఎలాంటి అభిప్రాయాలు దీని మీద వ్యక్తమవుతున్నాయి? నందు, ఒకటి కేఆర్ఎంబికి సంబంధించి ఈరోజు ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకి విశ్వజిత్ జూడు చెప్పారు. కేఆర్ఎంబికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖలో మేము వసతి కల్పిస్తాము, విశాఖలో పెట్టండి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పినట్లుగా ఆయన ఈరోజు పార్లమెంట్లో ప్రకటించారు. ఈ నేపథ్యంలో అసలు ఒక్కసారి మనం విభజన చట్టం చూస్తే, విభజన చట్టంలో ఒకటి ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ రెండు రాష్ట్రాలకి కలిపి గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు, అదేవిధంగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు. విభజన చట్టం ప్రకారం గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు తెలంగాణలో, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఆంధ్రప్రదేశ్లో ఉండాలి. ఆ నేపథ్యంలో ఒకటి ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో ఆల్రెడీ కృష్ణానది ఉంది, ప్రస్తుతానికి తాత్కాలికంగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు యాక్టివిటీస్ని విజయవాడలోనే నడపాలి అననే ఒక అభిప్రాయం కూడా ఉంది. కానీ అది తీసేసి అసలు అంటే లేదు అంటే కర్నూలుకి సంబంధించి కర్నూలు జిల్లాలో కృష్ణానది పరివాహక ప్రాంతం ఉంది, ముఖ్యంగా కృష్ణానదికి ఉపనదిగా ఉండే తుంగభద్ర కర్నూలులోనే ఉంది, హంద్రి కర్నూలు ఆ రెండు కలిసి కృష్ణానదిలో కర్నూలు దాటితే కలుస్తాయి, మొత్తం మీద అంతా కృష్ణా బేసిన్ అంతా కూడా కర్నూలు చుట్టూ ఉంటుంది. పోనీ రాయలసీమకి న్యాయం జరగాలి, మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అననే ముఖ్యమంత్రి, రాయలసీమకి అభివృద్ధి కావాలంటే నీళ్లు, రాయలసీమ ఎప్పుడు కూడా నీళ్లనే కోరుకుంటుంది, ఉపాధిని కోరుకుంటుంది, అలాంటిది మరి పారిశ్రామిక అభివృద్ధిని కోరుకుంటుంది, అలాంటిది రాయలసీమకి ప్రాణమైన నీళ్లకు సంబంధించి కేఆర్ఎంబి బోర్డు గనక ఒకవేళ కర్నూలులో ఉంటే అది పూర్తిగా రాయలసీమకి కొంత అడ్వాంటేజ్ జరిగే అవకాశం ఉంది, కొంత ఈ ప్రాజెక్టుల విషయంలో కానీ వీటిల్లో కానీ రాయలసీమ కొంత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. కానీ రాయలసీమకి ఇవ్వకుండా, కృష్ణానది ఉన్న విజయవాడకి ఇవ్వకుండా, ఈ రెండు కాకుండా చివరికి విశాఖలో తీసుకెళ్ళి, విశాఖకి కృష్ణానదికి ఎలాంటి సంబంధం లేదు, అలాంటిది విశాఖపట్నంలో కేఆర్ఎంబి బోర్డు పెట్టడం అనేది ఇప్పుడు ఒక ప్రశ్నార్థకంగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరి మనం చూస్తే, నందు, ఒకటి మత్స్య అభివృద్ధికి సంబంధించి పులివెందుల్లో ఒకటి పెట్టినట్లుగా గతంలో మనం చూసాము. అంటే ఎక్కడన్నా సముద్ర తీర ప్రాంతాల్లో మత్స్య అభివృద్ధి లేదా నదీ తీర ప్రాంతాల్లో మత్స్య అభివృద్ధికి సంబంధించినవి పెడితే బాగుంటుంది, కానీ పులివెందుల్లో అది పెట్టడము, అంటే జనరల్గా ఏదైనా ఒక కార్యాలయం కానీ ప్రధాన కార్యాలయం కానీ ఏదైనా ఒక సంస్థ పెట్టినప్పుడు ఆ సంస్థకి ఆ ప్రాంతానికి ఉన్న సంబంధము, లేదంటే కనీసం వనరులు, లేదంటే ఒక భౌగోళిక స్వరూపము, నైసర్గిక స్వరూపము, ఇవన్నీ కూడా చూస్తారు. అవేమీ సంబంధం లేకుండా ఇష్టం వచ్చినట్లుగా కృష్ణానదికి సంబంధం లేని వైజాగ్లోకి తీసుకెళ్లి కేఆర్ఎంబి బోర్డు పెట్టడం వెనక నిజంగా ఇప్పటివరకు మూడు రాజధానులనే ఒక నినాదం తీసుకొచ్చి మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని చెప్పి చెప్తోన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, అందులో హైకోర్టు కర్నూలుకి ఇస్తున్నామని చెప్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇప్పటికే కర్నూలు వాసులు కానీ రాయలసీమ వాసులు కానీ ఒక మాట అంటున్నారు,
హైకోర్టు వల్ల అసలు ఏంటి ఉపయోగం? రెండు జెరాక్స్ మిషన్లు లేదంటే రెండు బజ్జీల బండ్లు వస్తాయి, అంతకు మించి ఏం ఉపయోగం కర్నూలుకేనని చెప్పి వాళ్ళు అంటున్న నేపథ్యంలో కేఆర్ఎంబి లాంటివి కర్నూలులో పెడితే రాయలసీమ మొత్తం కూడా ఇటు ప్రాజెక్ట్స్ కానీ వీటికి సంబంధించి కృష్ణానది తీసుకునే నిర్ణయాలు కూడా తమ ప్రాంతంలో ఆ బోర్డు కార్యాలయం, ప్రధాన కార్యాలయం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ ప్రాంతానికి అంతో ఇంతో అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే పక్కనే శ్రీశైలం ఉంది, లేదంటే ఇలా వరుసగా అనేక ప్రాజెక్టులు అక్కడే ఉన్నాయి. ఇక్కడ పోతిరెడ్డిపాడు కృష్ణాను బేస్ చేసుకొని తెలుగు గంగ ఇలా వరుసగా ప్రాజెక్ట్స్ అన్నీ ఉన్నప్పుడు ఆ బోర్డు అనేది రాయలసీమలో ఉంటే రాయలసీమకి అడ్వాంటేజ్ ఉంటుంది, రాయలసీమ అభివృద్ధి చెందుతుంది. అంటే నిజంగా రాయలసీమ అభివృద్ధి చెందాలంటే కేఆర్ఎంబి లాంటి కార్యాలయాలు రాయలసీమలో ఉండాలి. అవి తీసేసి హైకోర్టు రాయలసీమ ఎలాంటి ఉపయోగం లేని హైకోర్టును రాయలసీమలో పెడతామని చెప్పడం, ఎందుకంటే హైకోర్టు కేవలం హైకోర్టు యాక్టివిటీస్ మాత్రమే చూసుకుంటుంది, కానీ ఆ ప్రాంత అభివృద్ధికి హైకోర్టుకి సంబంధం లేదు. హైకోర్టుని తీసుకెళ్లి కర్నూలులో పెడతామండము, కేఆర్ఎంబి కృష్ణా పరిసరాల్లో ఉండే కర్నూలులో కేఆర్ఎంబి పెట్టకుండా విశాఖలో పెడతామని అనడము, ఇదంతా కూడా ఒకటి ఒక అన్ప్లాన్డ్ అన్న అయి ఉండాలి, లేదా రెండు దురుద్దేశపూర్వకమైన ఒక చర్యల్లాగా అయినా ఉండాలి అననే అభిప్రాయం వస్తుంది నందు. రైట్, థ్యాంక్ యూ అజిత గారు. ఖచ్చితంగా అవసరమైన చోట ఎక్కడైతే ఆ వనరులు ఉంటాయో ఆ వనరులకు దగ్గరలో అనుసంధానంగా ఇలాంటి బోర్డులు ఉండడం మనం సహజంగా చూస్తూ ఉంటాం. ఇప్పుడు గుంటూరులో మిర్చి యార్డు అవి ఉంటాయి, లేదంటేనేమో నదీ ఇక్కడ సముద్రానికి దగ్గరలో ఈ మత్స్య సంపద ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన బోర్డులు ఉంటాయి. ఇప్పుడు ఆ బోర్డు తీసుకెళ్ళి రాయలసీమలో పెడితే ఎలా ఉంటుంది? హాస్యాస్పదంగా ఉంటుంది కదా. అలాగే ఈ మిర్చి యార్డు తీసుకెళ్ళిపోయి ఎక్కడో గోదావరి జిల్లాలో పెడితే ఎలా ఉంటుంది? అలాగే ఇంత ఎందుకని ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? ఎక్కడ దేని ఏది అవసరమో అక్కడ పెట్టాల్సింది పోయి ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకొని మరి వీటి వల్ల ఉపయోగం ఏంటి? ఏమీ లేదు. అనవసరమైనటువంటి విమర్శలు, గందరగోళం తప్పితే మరి ప్రభుత్వం ఏం ఆలోచించి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో ఇంకా వారికే తెలియాలి.